చైనా హెచ్ఎస్హెచ్ ఎడారిలో నిర్మించిన సౌర విద్యుత్ ప్లాంట్ లో ఎందుకు లక్షల కొద్ది గొర్రెల పెంపకం చేపట్టిందో తెలుసా? వ్యవసాయానికి పనికిరాని బంజరు భూములను సైతం సాంప్రదాయ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చైనా చేసిన ఓ సరికొత్త ప్రయోగం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరిచింది. అసలు సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహణకు గొర్రెల పెంపకానికి మధ్య సంబంధం ఏంటి? ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయేలా చైనా చేసిన సరికొత్త ప్రయోగం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచంలో ఉండే ఏ దేశమైనా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఎనర్జీ అనేది అత్యంత కీలకం. ప్రస్తుతం పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాల దృష్ట్యా ప్రపంచంలో ఉండే ఏ దేశానికైనా ఎనర్జీ అనేది ఒక అత్యవసర సమస్యగా మారింది. ప్రపంచంలో అధిక భూభాగం మరియు అధిక జనాభా ఉండే దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. రెన్యూవబుల్ ఎనర్జీలో ముఖ్యంగా సోలార్ ఎనర్జీలో గణనీయమైన విజయాలు సాధించింది. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్లను నిర్మించడంలో అగ్రస్థానంగా నిలిచింది. చైనా తన భూభాగంలోని హెచ్ఎస్హెచ్ ఎడారిలో సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ నిర్మించడంలో 8,000 మంది చైనా కార్మికులు శ్రమించారు. 10,000 సాకర్ మైదానాలకు సమానమైన విస్తీర్ణంలో ఈ సోలార్ పవర్ పార్క్ నిర్మించారు. మనుషులు నివాసం ఉండడానికి వీలు లేని బంజరు భూమిలో చైనా ఈ పార్క్ నిర్మించింది. ఈ సోలార్ పవర్ పార్క్ చూడటానికి ఒక నీలి సముద్రం లాగా కనబడుతుంది. ఈ సోలార్ పవర్ పార్క్ నిర్వహించడంలో పెద్దగా సమస్యలు లేవు, కానీ ఇసుక తుఫానుల వల్ల, గాలి వల్ల, దుమ్ము ధూళి కలుపు మొక్కలు పెరగటం వల్ల సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవడంలో ఇబ్బందులు రావటం వల్ల ప్రతి ఏటా మిలియన్ల కొద్ది డబ్బు అనవసరంగా ఖర్చు చేయాల్సి వచ్చేది. చైనా కార్మికులు ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారం కనుగొన్నారు. ఫోటో వోల్టాయిక్ సదుపాయంతో సోలార్ పవర్ పార్క్ లో ఏకంగా 300,000 గొర్రెలు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ గొర్రెలు కలుపు మొక్కలను ఆహారంగా తీసుకోవడం వల్ల పార్క్ అంతా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది. దీంతో పార్క్ నిర్వహణ ఖర్చు వ్యయం దాదాపు తగ్గినట్టే. చైనాలోని చింగ్హాయి ప్రావిన్స్ లోని తలాన్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చైనాలో ఎడారి భూముల్లో అత్యంత లోతుగా ఉండే ప్రాంతం పేరే చింగ్హాయి ప్రావిన్స్. ఈ ప్రాంతంలో దాదాపుగా 98.5% భూభాగం ఎడారి ప్రాంతమే. ఈ ప్రాంతంలో మనుషులు జీవించడం వీలు కాదు. కనీసం వ్యవసాయం చేయడానికి కూడా పనికిరాని ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు ఓ అద్భుతాన్ని చేసి ప్రపంచమే ఆశ్చర్యపడేలా చేశారు. చైనా ప్రభుత్వం 2012 ఈ ఎడారి ప్రాంతంలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక ఫోటో వోల్టాయిక సదుపాయాన్ని నిర్మించాలని ఓ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. 2019 డిసెంబర్ 10,000 సాకర మైదానాలకు సమానమైన భూభాగంలో, అంటే 78 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అందుకోసం ఏకంగా $300 మిలియన్లను కేటాయించింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి ఏకంగా 2,920 మీటర్ల ఎత్తులో ఉంది. కాబట్టి సంవత్సరానికి సగటున 3,000 గంటలకు పైగా సరిపడే విద్యుత్ను ఈ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ఈ ప్రాంతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అదేంటంటే ఇసుక తుఫానుల వల్ల వచ్చే దుమ్ము ధూళి సోలార్ ప్యానెల్ను కప్పేస్తున్నాయి. సోలార్ ప్యానెల్ పై దుమ్ము పేరుకుపోతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవడంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాబట్టి నిరంతరం సోలార్ ప్యానెల్ను పరిశుభ్రం చేయాల్సిందే. మరి దుమ్ము ధూళి సమస్య ఉండకూడదంటే సోలార్ ప్యానెల్ కింద గడ్డి మొక్కలు పెరగాలి. దీంతో ఇసుక తుఫానుల ప్రభావం దాదాపుగా తగ్గుతుంది. ఇలా గడ్డి మొక్కలు పెంచడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే భూభాగం పచ్చగా అందంగా కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ గడ్డి మొక్కలు సోలార్ ప్యానెల్ కంటే పొడవుగా పెరిగినప్పుడు మరో సమస్య మొదలవుతుంది. ఈ మొక్కల వల్ల సోలార్ ప్యానెల్ పై సూర్యరశ్మి పడదు. దీంతో సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవడం తగ్గుతుంది. కాబట్టి గడ్డి మొక్కలు పెంచే నిర్వహణకు సంబంధించి కొన్ని సరైన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఈ గడ్డి మొక్కలు పొడవు పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో వేడి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. సోలార్ పవర్ ప్లాంట్ లో గడ్డి మొక్కలు వేగంగా పెరగడం వల్ల 7 మిలియన్లకు పైగా సోలార్ ప్యానెల్లు తీవ్రమైన అగ్ని ప్రమాదం వల్ల దెబ్బతిన్నాయి. దీంతో చైనా ఇంజనీర్లకు అసలైన సవాలు మొదలైంది. గడ్డి కోత సమర్థవంతంగా నిర్వహించడం అసాధ్యం. ఇక గడ్డి మొక్కలు లేకుండా చేస్తే ఇసుక తుఫానుల వల్ల మళ్లీ ఊహించని నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో కార్మికుల ఖర్చుతో పాటు సమయం కూడా చాలా అంటే చాలా ఎక్కువ వృధా అయ్యేది. దీంతో చివరకు చైనా కార్మికులు ఫోటో వోల్టాయిక్ పరికరాలను నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మను అనే ఒక చైనా ఇంజనీర్ ఈ సమస్యలకు ఓ చక్కటి పరిష్కారం చూపించాడు. సోలార్ ప్యానెల్స్ కింద గడ్డి మొక్కలు పెంచడం, ఆ గడ్డి మొక్కలు వేగంగా పెరగకుండా సోలార్ పవర్ ప్లాంట్ లో గొర్రెల పెంపకం చేయాలని సూచించాడు. గొర్రెలు పెరుగుతున్న గడ్డి మొక్కలను తింటాయి, కాబట్టి ఆ సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం జరిగినట్టే. మొదట ఈ సోలార్ ప్యానెల్ కింద 80 గొర్రెల పెంపకం చేయాలని, ఆ తర్వాత ఫలితాలను బట్టి ఏం చేయాలో ఆలోచిద్దామని అనుకున్నారు. ఇక సోలార్ ప్యానెల్స్ లను నేల ఎత్తును బట్టి 50 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు అమర్చారు. ఆ తర్వాత ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ కు ఎలాంటి హాని జరగకుండా సోలార్ ప్యానెల్ కింద గొర్రెలను తిప్పేందుకు చైనా ప్రభుత్వం అనుమతించింది. ఈ ట్రయల్ ఏకంగా 2 నెలల పాటు విజయవంతంగా కొనసాగింది. మను అనే ఇంజనీర్ ప్రతిపాదించిన సలహా ఊహించని అద్భుతమైన ఫలితమిచ్చింది. సోలార్ ప్యానెల్ కింద గొర్రెల పెంపకం వల్ల ప్లాంట్ నిర్వహణ ఖర్చు కూడా దాదాపు తగ్గింది. ఇక సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవడంలో ఎలాంటి సమస్యలు అడ్డుగా లేవు. సోలార్ ప్యానెల్ కింద గొర్రెలను పెంచడం వల్ల వాటి ఎరువుతో నేల కూడా సారవంతంగా మారటం, గడ్డి మొక్కలు బాగా పెరగటం, దీంతో గొర్రెలకు కావాల్సిన ఆహారం దొరకటం లాంటి అన్ని సౌకర్యాలు ఏర్పడటంతో ప్రాజెక్టు బృందం
గొర్రెల మందను విస్తరించాలని నిర్ణయించుకుంది. ఈ గొర్రెలు సోలార్ ప్యానెల్లో కింద ఉండే నీడలో విశ్రాంతి తీసుకోవడం, ఫోటో వోల్టాయిక్ సిస్టమ్కు ఎలాంటి హాని కలిగించకుండా ఉండటం వల్ల శ్రమతో పాటు సమయం కూడా చాలా వరకు తగ్గుతుంది. ప్రస్తుతం ఆ సోలార్ పవర్ పార్క్లో పెంచుతున్న గొర్రెలను ఫోటో వోల్టాయిక్ షెపర్డ్లని పిలుస్తారు. ఇక ఈ గొర్రెలకు సంబంధించి ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, ఈ సోలార్ పవర్ పార్క్లో ఉండే గొర్రెలు ప్రతిరోజు దాదాపుగా 5 పౌండ్ల కలుపు మొక్కలను తినగలవు. కాబట్టి ఈ సోలార్ పవర్ పార్క్లో కార్మికుల వల్ల నిర్వహించే క్లీనింగ్ అవసరాలు గణనీయంగా తగ్గినట్టే. కేవలం అక్కడ పనిచేసే కార్మికులు ఆ గొర్రెలకు తాగునీరు అందిస్తే చాలు. సోలార్ పవర్ పార్క్లో గొర్రెల పెంపకం వల్ల క్లీనింగ్ సమస్య తగ్గడంతో పాటు ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలు మెరుగుపడటంతో పాటు స్థానిక ప్రాంతానికి ఒక స్థిరమైన వ్యవసాయ పద్ధతి సృష్టించింది. సోలార్ పవర్ పార్క్లో రకరకాల గడ్డి మొక్కలను పెంచడం వల్ల గొర్రెలు కేబుల్స్ లేదా ఇతర సోలార్ ప్యానెల్ పరికరాలకు ఎలాంటి హాని కలిగించకుండా కేవలం తమకిష్టమైన ఆహార గడ్డిని వెతకడంపై ప్రత్యేక దృష్టి పెడతాయి. ఈ వినూత్న పద్ధతి వల్ల ఆధునిక సాంకేతికత మరియు సాంప్రదాయ వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. దీంతో ఆ ప్రాంతంలోని పర్యావరణం అంతా పచ్చగా ఉంటుంది. సుస్థిర అభివృద్ధికి సోలార్ షిప్ ప్రాజెక్టు పవర్ ప్లాంట్ దోహదపడుతోంది. ఇక ఆ ప్రాంతంలో ఎడారీకరణ ప్రక్రియ చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు పర్యావరణంలో జీవించే వన్యప్రాణులకు మరో పునర్జన్మ ప్రసాదించినట్టే. ఈ సోలార్ పవర్ పార్క్ కేవలం విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడమే కాదు, వివిధ జంతువులు మరియు అడవి మొక్కలకు జీవన వాతావరణంగా మారింది. రెన్యూవబుల్ ఎనర్జీ భవిష్యత్తులో మానవులకు మరియు ప్రకృతికి చాలా అంటే చాలా మేలు చేకూరుస్తుంది. ప్రస్తుతం ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది చైనా అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. చైనా చేసిన ఈ అద్భుత ప్రయోగం ప్రపంచంలో సుస్థిర అభివృద్ధిపై వివిధ దేశాలు దృష్టి పెట్టేలా ఆలోచింపజేస్తోంది. చైనా నిర్మించిన ఈ సోలార్ పవర్ పార్క్ వల్ల అవసరమైన సౌర విద్యుత్ ఉత్పత్తి అవడంతో పాటు ఎడారి భూభాగం అంతా పచ్చగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు సాంప్రదాయ వ్యవసాయంపై దృష్టి పెట్టేలా చేసింది. చైనా సాధించిన ఈ అద్భుత విజయం చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి.